అందరికీ నమస్కారం. నేను సురేఖ. వెల్కమ్ టు మై ఛానల్ సచిరుచి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మనకి మామూలుగా సౌత్ ఇండియన్స్కి బ్రేక్ఫాస్ట్ అనగానే గుర్తొచ్చేది ఇడ్లీలు, దోశలు, ఉప్మా ఇవే కదా. మనం ఎప్పుడు ఇలాగే కాకుండా ఏదో ఒక సండే రోజు లేదంటే ఒక వీకెండ్ రోజు చాలా బద్ధకంగా ఉండి అబ్బా ఇవాళ కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలా అనుకున్న టైంలో జస్ట్ పదంటే 10 నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ స్వీట్కార్న్ ఎగ్ స్క్రాంబుల్. అదే ఎలా చేయాలో చూద్దాం మరి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల బట్టర్ వేసుకోండి. బట్టర్ లేని వాళ్ళు నార్మల్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, కాకపోతే బట్టర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 కప్పు స్వీట్కార్న్. స్వీట్కార్న్ని జస్ట్ 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. అందులో క్యాప్సికం 1 పావు కప్పు, ఎల్లో క్యాప్సికం 1 పావు కప్పు, రెడ్ క్యాప్సికం లేదు, కలర్స్ అవైలబుల్ లేకపోతే నార్మల్ క్యాప్సికం అయినా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్లో పెద్ద తేడా ఏం రాదు, కానీ కొంచెం చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. అందులో మన టేస్ట్కి తగినంత ఉప్పు. కొంచెం పెప్పర్. పెప్పర్ మరీ ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది, మరీ ఎక్కువ కాకుండా కొంచెం చూసి వేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి. మనకిది పదే పది నిమిషాలు అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. అండ్ చాలా టేస్టీగా వెరైటీగా కూడా ఉంటుంది. కొంచెం వేయగా కొంచెం కార్న్ఫ్లోర్ అండి. మనం ఎలాగూ ఎగ్ వేసుకుంటాం కాబట్టి స్వీట్ కార్న్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, దానికి ఎగ్ పట్టదన్నమాట. కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకున్నామంటే ఆ పొడి అందులో ఉన్న వాటర్ని కొంచెం పీల్చుకొని మనకి ఎగ్ స్వీట్ కార్న్కి బాగా పట్టడానికి ఉపయోగపడుతుంది. 1-2 ఎగ్స్ కొట్టేసి అందులో వేసేసుకోండి. ఇలా కలుపుతూనే 1-2 నిమిషాలు వేయించుకోండి. అప్పుడు మనకి ఎగ్ అంతా వాటికి బాగా పట్టి ఇలా ముక్కలు ముక్కలుగా బాగుంటుంది. ఇలా బాగా కలుపుతున్నారంటే మనకి స్క్రాంబుల్డ్ ఎగ్స్ లాగా అవుతుంది. చూడటానికి కూడా మంచిగా కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, అంటే మనం బ్రెడ్ చేసుకోవాలి కదా అందుకని. ఇందులోకి కొంచెం బట్టర్ వేసుకొని బ్రెడ్స్ని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మనకి కావాలంటే మనం చేసుకున్న ఎగ్ మిక్స్చర్ని ఇందులో శాండ్విచ్ లాగైనా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఇలా సెపరేట్గా ఇస్తే వెరైటీగా చాలా బాగుంటుంది అన్నమాట. బ్రెడ్ 2 సైడ్స్ కాలిపోయాయి కదా, చక్కగా ఇలా ఫ్రై చేసుకొని మీరు ఇలా అయినా ఇచ్చేయచ్చు, లేదా మంచిగా కొంచెం డెకరేట్ చేయాలనుకుంటే ఇలా చక్కగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో చక్కగా డెకరేట్ చేసినట్టు పెట్టుకొని కొంచెం కీరా ముక్కలు, కొంచెం క్యాప్సికం ముక్కలు మనం విడిగా కూడా తినొచ్చు, సలాడ్స్లో యూజ్ చేస్తారు కదా అలా అయినా తినొచ్చు. సో అలా కొంచెం గార్నిష్ చేసుకొని దాన్ని అలా ఇచ్చామంటే మనకి 10 నిమిషాల్లోనూ అయిపోతుంది. అండ్ అలాగే ఇంట్లో వాళ్ళందరూ ఏదో వెరైటీ చేశారని చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటారు. మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారండి? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం సచిరుచి పేరుతో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి.